ఏరోప్లేన్ లో కోకోనట్ ఎందుకు అలౌ ఉండదు? హార్ట్ బీట్ సింక్రోనైజేషన్ అంటే ఏంటి? అండ్ సిగ్మా మేల్, ఆల్ఫా మేల్, బీటా మేల్, సో వీళ్ళ చాప్టర్ అంతా ఈ వీడియోలో క్లోజ్ చేసేద్దాం. అండ్ మోస్ట్లీ సిగ్మా మేల్ ఎలా తయారవుతుందో ఇది కంపల్సరీ మీరు తెలుసుకోవాలి. సో ఈ వీడియోలో హార్ట్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ బిగిన్. సిగ్మా మేల్, యాక్చువల్ గా సిగ్మా మేల్ ని ఇంటర్నెట్ లో ఎలా చూపిస్తారంటే వెరీ బ్యాడ్ బాయ్, గర్ల్స్ కి వాల్యూ ఇవ్వని క్యారెక్టర్స్ లలో సిగ్మా మేల్ ని చూపిస్తారు. ప్రాబ్లం ఏంటంటే ఇంటర్నెట్ లో చూపించే సిగ్మా మేల్ క్యారెక్టర్స్ అస్సలు కరెక్టే కాదు. డే టు డే లైఫ్ లో సిగ్మా మేల్, ఆల్ఫా మేల్, బీటా మేల్ వినే ఉంటారు, కానీ రియల్ రీజన్ ఏంటో చాలా మందికి క్లారిటీ లేదు. జస్ట్ ఒక్కసారి వీటి గురించి మీరు తెలుసుకుంటే ఫ్యూచర్ లో మీకు ఎక్కడో ఒక చోట ఇది యూజ్ అవుతుంది. సిగ్మా మేల్, బీటా మేల్, ఆల్ఫా మేల్, వీటిలో ముందుగా బాయ్స్ ని డిఫరెంట్ కేటగిరీలో డివైడ్ చేస్తారు. మేల్స్ లో 3 టైప్స్. ఫస్ట్ వన్ బీటా మేల్, ఆల్ఫా మేల్, సిగ్మా మేల్. బీటా మేల్ మీన్స్ జస్ట్ ఒక నార్మల్ పర్సన్, సింపుల్ గా ఉండి జస్ట్ అలా లైఫ్ ని లీడ్ చేస్తుంటాడు. క్లియర్ గా చెప్పాలంటే తన లోపల ఇతరుల ఫాలోవర్ అయ్యే యాటిట్యూడ్ ఉంటుంది. పక్క వాళ్ళు ఏది చెప్తే అది జస్ట్ విని ఫాలో అయ్యి నార్మల్ గా బతుకుతుంటాడు. అండ్ దీని తర్వాత ఆల్ఫా మేల్. ఆల్ఫా మేల్ మీన్స్ లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉన్న పర్సన్. ఇలాంటి పర్సన్ ని జనాలు ఒక లీడర్ గా స్వీకరిస్తారు. అండ్ నార్మల్ బీటా మేల్స్ ఇలాంటి వాళ్ళని ఫాలో చేస్తారు. ఆల్ఫా ఏం చెప్పినా బీటా మేల్స్ అదే వింటారు. లైక్ పాలిటిక్స్ లలో బాగా చెప్పే కళ ఉండి ఇన్ఫ్లుయెన్స్ చేసే కళ ఉన్న వాళ్ళని ఆల్ఫా మేల్ అంటారు. ఈ ఆల్ఫా మేల్స్ ని పాపులేషన్ లో ఉన్న చాలా బీటా మేల్స్ ఫాలో చేస్తారు. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఫిలాసఫర్స్ పరంగా ప్రపంచంలో జస్ట్ ఈ 2 టైప్స్ పర్సన్సే కాకుండా ప్రపంచంలో ఉన్న పాపులేషన్ లో 3వ కేటగిరీ కూడా ఉంది. ఇది కొంచెం మిస్టీరియస్ గా ఉంటుంది. ఇలాంటి పర్సన్స్ లో ఆల్ఫా క్వాలిటీస్ ఉంటాయి కానీ బయటికి చూపించుకోరు. వాళ్లకు లీడర్షిప్ లాంటి వాటిలో అస్సలు ఇంట్రెస్టే ఉండదు. ఇలాంటి పర్సన్స్ లోపల ఆల్ఫా ఉంటారు కానీ పైకి మాత్రం నార్మల్ గా ఉంటారు. వీళ్ళనే సిగ్మా మేల్ అంటారు. నౌ మీలో కూడా సిగ్మా క్వాలిటీస్ ఉండే వాళ్ళు ఉండే ఉంటారు. లోపల స్మార్ట్ గా ఉంటారు బట్ పైకి మాత్రం షో చెయ్యరు. బట్ సిగ్మా పై ఏమైనా ప్రాబ్లమ్స్ లాంటివి వచ్చినప్పుడు అప్పుడు చూపిస్తారు వాళ్ళు ఏంటో. వాళ్ళనే సిగ్మా మేల్ అంటారు. సిగ్మా మేల్ మీన్స్ లైక్ లోన్ ఉల్ఫ్. ఎస్, సిగ్మా మేల్స్ ని లోన్ ఉల్ఫ్ అని అంటారు. వాళ్ళు లైఫ్ ని ఇండిపెండెంట్ గా ఆపరేట్ చేస్తారు. సిగ్మా మేల్స్ ని బెస్ట్ కేటగిరీలో పెడతారు. బట్ ఇంటర్నెట్ లో సిగ్మా మేల్ ని ఒక రాంగ్ పర్సన్ లా చూపిస్తారు. చెప్పాలంటే రియల్ సిగ్మా మేల్ ఎవరికి కూడా డిస్కంఫర్ట్ చెయ్యరు, ఇంక్లూడింగ్ గర్ల్స్. కానీ ఇంటర్నెట్ లో సిగ్మా మేల్ ని ఎలా చూపిస్తారంటే అసలు గర్ల్స్ కి వాల్యూ ఇవ్వని వాడిలా చూపిస్తారు. రియాలిటీలో చూసుకుంటే బీటా మేల్స్ ఉంటారు కదా, వాళ్ళు గర్ల్స్ ని తక్కువ చేసి మాట్లాడుతుంటారు. కానీ సిగ్మా మేల్ ఎవరికి కూడా తక్కువ చేసి మాట్లాడడంలో ఇంట్రెస్ట్ చూపించరు. సెన్సిటివ్ గా ఉన్న వాళ్ళపై ప్రెజర్ చేసి భయపెట్టి డిస్రెస్పెక్ట్ లేకుండా మాట్లాడే వాళ్ళని, ఇలాంటివన్నీ బీటా క్వాలిటీస్ లో ఉంటాయి. యాక్చువల్ గా సిగ్మా మేల్స్ చేసే పని గురించి మాత్రమే మాట్లాడుతారు. వాళ్ళలో ఆల్ఫా లాంటి టాలెంట్ ఉన్నా వాళ్ళు అగ్రెసివ్నెస్ ని షో చెయ్యరు. సో ప్రపంచంలో శాంతంలో ఉండేవారే గోల్స్ ని అచీవ్ చేయగలుగుతారు, చాలా విజయాలను కూడా చూస్తారు. సిగ్మా మేల్ కి సంబంధించి రియల్ లైఫ్ లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. లైక్ ఎంఎస్ ధోని ఎలాంటి సిచ్యువేషన్స్ లోనైనా కామ్ గా ఉంటారు. అండ్ స్టీవ్ జాబ్స్ కూడా చాలా కామ్ పర్సన్. స్టీవ్ జాబ్స్ పై ఎన్ని బిజినెస్ ప్రాబ్లమ్స్ వచ్చినా కామ్ గా ఉండి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసేవారు. అండ్ బ్రూస్లీ స్వయంగా బ్రూస్లీ మాటల్లోనే ఇలా చెప్పారు, ఏదైనా పని కంప్లీట్ అయ్యేంత వరకు ఏ ప్రాబ్లం వచ్చినా కామ్ గా ఉండి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాలి అని. పాపులేషన్ లో సిగ్మా మేల్స్ చాలా తక్కువగా ఉన్నారు. సో పర్సనలీ మీలో కూడా సిగ్మా, ఆల్ఫా, బీటా క్వాలిటీ కలిగి ఉన్న వాళ్ళు ఉండే ఉంటారు. మీలో కూడా న్యాచురలీ బీటా నేచర్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ చాలా అగ్రెసివ్ ఆల్ఫా టైప్ వాళ్ళు లైక్ స్ట్రీట్ రౌడీ టైప్స్ ఉండే ఉంటారు. న్యాచురలీ చాలా మంది సిగ్మా మేల్ కలిగి ఉండి లోన్ ఉల్ఫ్లా లైఫ్ ని ఇండిపెండెంట్లీ ఫ్రీగా లైఫ్ ని లీడ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో మీరేమనుకుంటున్నారు, మీరు బీటా టైప్ కలిగి ఉండి ఫాలోవర్ నేచర్ ఉన్న వాళ్ళ, లేదా లీడర్షిప్ కలిగి ఆల్ఫా టైప్ కలిగి ఉన్న వాళ్ళ, లేదా మిస్టీరియస్ కలిగి ఉన్న సిగ్మా మేల్ టైప్ వాళ్ళ? కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి.
ఫ్యాక్ట్ నంబర్ 2. ఈ ఫ్యాక్ట్ ప్రపంచంలోనే చాలా అమేజింగ్ ఫ్యాక్ట్. మీరు ఎప్పుడైనా హార్ట్ బీట్ సింక్రోనైజేషన్ గురించి విన్నారా? చాలా చోట్ల సోషల్ ఈవెంట్స్ లైక్ కాన్సర్ట్స్ దీని మీద చాలా మంది చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో దీని వెనుకల ఒక సైంటిఫిక్ రీజనే ఉంది. ఒకే ప్లేస్లో చాలా మంది ప్రెజెంట్లో ఉన్నప్పుడు లేదా ఒకే సాంగ్ పై అందరూ వైబ్ చేస్తున్నప్పుడు లేదా రిలీజియస్ ఈవెంట్లో ఉన్నప్పుడు అలాంటి చోట ఒక మిస్టీరియస్ ఫినోమినన్ అవుతుంది. దీన్నే హార్ట్ రేట్ వేరియబిలిటీ సింక్రోనైజేషన్ అంటారు. సో అలా ఒకే ప్లేస్లో ఉన్నప్పుడు వాళ్ళ అందరి హార్ట్స్ సింక్రోనైజ్ అయిపోతుంది. క్లియర్గా చెప్పాలంటే ఒక నార్మల్ ప్లేస్లో ఒక నలుగురు ఉన్నప్పుడు వాళ్ళ హార్ట్స్ బీట్స్ వేర్వేరుగా ఉంటాయి. ఒకరి హార్ట్ స్లోగా, ఇంకొకరి హార్ట్ ఫాస్ట్గా, ఇంకొకరి హార్ట్ నార్మల్గా ఉంటుంది. బట్ అందరూ ఒకే ప్లేస్లో ప్రెజెంట్లో ఉన్నప్పుడు అక్కడ ఒక మ్యూజిక్ పై అందరూ వైబ్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ హార్ట్స్ రేట్స్ అంతా సింక్రోనైజ్ అయిపోతుంది. అండ్ దట్ ఈస్ వై సోషల్ ఈవెంట్స్ ఫీల్ సో గుడ్. సో ఈ రీజన్ వల్లే అన్కాన్షియస్లీ చాలా మంది ఎక్కడైనా రిలీజియస్ ఈవెంట్స్కి వెళ్ళడం, ఎక్కడైనా సింగర్స్ కాన్సర్ట్స్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతారు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ హార్ట్స్ బీట్స్ ధగ్ 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 ధగ్. సో ఈ ధగ్ ధగ్ స్టైల్ స్పీడ్ ఒకటే విధంగా సేమ్గా ఉంటుంది. సో ఇలా ఎందుకు అవుతుందంటే ఒకటే సాంగ్ మీద అందరూ వైబ్ చేస్తున్నప్పుడు అక్కడ అందరి ఫీలింగ్ ఒకటే ఉండి వాళ్ళ బాడీ రిలాక్సేషన్ అందరిది సిమిలర్గా అయిపోతుంది. దీనినే హార్ట్ సింక్రోనైజేషన్ అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. చాలా మందికి ఉండే డౌట్, ఫ్లైట్ లో కోకోనట్ ఐ మీన్ టెంకాయని ఎందుకు క్యారీ చేయలేమని. దీనికి సింపుల్ ఆన్సర్ ఏంటంటే కోకోనట్ చాలా హైలీ ఇన్ఫ్లేమబుల్ అయి ఉంటుంది, దీనిలో ఆయిల్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, అండ్ టెంకాయకి అగ్ని చాలా ఫాస్ట్ గా అంటుకుంటుంది. సో ఫ్లైట్ లో ఎలక్ట్రిక్ సిస్టమ్ మెయిల్ ఫంక్షన్ లో ఉన్నప్పుడు ఎవరి బ్యాగ్ లోనైనా కోకోనట్ ఉంటే ఫైర్ ఇంకా ఇగ్నైట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ రీజన్స్ వల్లే ఫ్లైట్ లో కోకోనట్ అలౌడ్ ఉండదు. బట్ కొన్ని మేజర్ రీజన్స్ వల్ల కోకోనట్ అలౌడ్ ఉంటుంది, టెంపరరీ విత్ వెరీ సేఫ్ ప్రోటోకాల్స్. సో ఈ వీడియోలో మీరు ఏ ఫ్యాక్ట్ కి బాగా కనెక్ట్ అయ్యారో కామెంట్ సెక్షన్ లో కంపల్సరీ టైప్ చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ఫాలో షామ్ ఫ్యాక్ట్స్.